నాడు నేడు మరమ్మతుల నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపాలున్నాయని భీమునిపట్నం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ మండిపడ్డారు. 3 రోజుల క్రితం అర్చకులపాలెం పాఠశాలలో మరమ్మతులు చేసిన తరగతి గదిలో స్లాబ్ పెచ్చులుడి 3 విద్యార్థులు గాయాలయ్యాయని తెలిపారు. గాయపడ్డ పిల్లలను పరామర్శించిన సందీప్ వారికి మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. విద్యార్థులు గాయాలై 3 రోజులైనా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు పరామర్శించకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. పద్మనాభ మండలం అర్చకునిపాలెం అనే గ్రామంలో మీరు ఈ పాపను చూస్తున్నారు. ఈ పాప దేనికి సంకేతం అంటే, మరి ప్రభుత్వంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంతో ఘనంగా చెప్పుకుంటున్న నాడు నేడు అనే ఒక పథకానికి ఒక పాప ఒక ఉదాహరణ. మరి నాడు చక్కగా ఆడుకుంటూ స్కూల్కి వెళ్లే పాప నేడు ఈ విధంగా దాదాపు 22 కుక్కతో తల మీద ఈ రోజు ఇలా చావు బతుకులతో పోరాడి బయటకు వచ్చిందంటే దానికి కారణం మన ప్రభుత్వం చూపిస్తున్న నాడు నేడు నాశనకపు పనులు. 13 లక్షల రూపాయలు వ్యయంతో మరి స్కూల్ రీమోడల్ చేస్తామని చెప్పని, పైన స్లాబ్ ని మేము రిపేర్లు చేస్తామని చెప్పని నాశనకం పనులు చేసి పూర్తిగా రెడీ అవ్వకుండానే పిల్లల్ని తీసుకెళ్లి దాంట్లో కూర్చోబెట్టిన ఈ ప్రభుత్వాన్ని మరి ఏమనాలండి? నాడు చక్కగా ఉన్న పిల్ల మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నేడు ఇలా తయారైందంటే దానికి ఎవరు కారణం? మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడతాడా? లేదు, ఈ భీమిలి నియోజకవర్గ మాజీ మంత్రి అదేవిధంగా ఎమ్మెల్యే ఉన్న అవంతి శ్రీనివాస్ మాట్లాడతాడా? ఈ రోజుకి కూడా గడప గడపకి దేనికి తిరుగుతున్నారండి ఎమ్మెల్యేలు? ప్రజల సమస్యలు తెలుసుకోవడానిక, మీ ఓట్లు అడుక్కోవడానిక. మరి ప్రజల సమస్యలు అయితే గనక ఈ రోజు కూడా పాపకి కుట్లు పడి 22 కుట్లు పడి దాదాపు ఈ రోజు నేటి 3 రోజులు అవుతున్నా కూడా ఈ రోజుకి పరామర్శించడానికి గాని అసలు ఏం జరిగిందని తప్పు తెలుసుకోవడానికి గానీ ఈ రోజు బయటికి రాలేదా మంత్రి, మా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు? మరి ఏ ఆ 13 లక్షల్లో మీకెంత ముట్టింది? డబ్బుల కోసం కక్కుర్తి పడి ఇలాంటి పిల్లల ప్రాణాలకు మీరు తీసుకొచ్చేది మీరు. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఘనంగా చెప్పుకున్న నాడు నేడు కార్యక్రమాన్ని దయచేసి ఎవరు కూడా నమ్మద్దు. ఇలాంటి నాశరకం పనులు చేసి పిల్లల ప్రాణాలతో వాళ్ళు ఆడుకుంటున్నారు. ఈ పాపకి పూర్తి మెడికల్ బాధ్యత గవర్నమెంట్ వహించాలి. రేపొద్దున ఈ పాపకు పెద్ద అయినాక కూడా ఎటువంటి సమస్య వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా అది ప్రభుత్వమే కారణం. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఈ పాప వాళ్ళ పిల్లలు అంటే తల్లిదండ్రులు వాళ్ళు అడిగేది ఒకటే అండి, మా పాప ఆరోగ్యం అంతా కూడా పూర్తి బాధ్యత వహించాలి. తప్పకుండా జనసేన పార్టీగా మేము ఈరోజు ముందుకొచ్చి పాపకి మళ్ళీ తిరిగి స్కానింగ్ కానివ్వండి, ఎక్స్రే కానివ్వండి తీపించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రభుత్వం కూడా ముందుకొచ్చి అవంతి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే బయటకు వచ్చి ఆ 13 లక్షల రూపాయలకి జవాబుదారీగా ఉండాలి. ఆ 13 లక్షల రూపాయలతో ఏ రిపేర్ చేశారో చూపించాలి. అదేవిధంగా పాపకు సంబంధించి కూడా మేము కోరుకునేది ఒకటే, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఈ పాప ఆరోగ్య బాధ్యతలు ప్రభుత్వం వహించాలని చెప్పి జనసేన పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.